డబ్బ సొత్తు కాదురా టాలెంట్ ఎవడి తాత సొత్తు కాదురా టాలెంట్ ఏంటి ఈ అమ్మాయి పాట తప్పు పాడుతుంది అనుకుంటారా కాదండి కరెక్టే పాడుతున్నాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అనుకుంటారా మరి అంత ఏజ్ ఉన్న వాళ్ళు హీరోలా చేస్తే ఇలానే ఉంటుంది కావాలంటే మీరే చూడండి నిజంగా టాలెంట్ ఎవరుకుంటే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వంటలోని నేను డైరెక్షన్ చేస్తున్నాను అసలు వంట సినిమా రెండు ఒకటేనండి కాకపోతే అక్కడ పాత్రలు మాట్లాడవు ఇక్కడ మాట్లాడతాయి అంతే తేడా మీతో అంత సేమ్ టు సేమ్ నా సినిమా పేరేంటో తెలుసా ప్రేమలో పచ్చి పులుసు పచ్చి పులుసు ఐ లైక్ కార్ ఎవడరా నువ్వు లేడీ గెటప్ నుంచి బయటకు వచ్చిన సాయిగాళ్ళ ఉన్నావు నేనే సారా అసిస్టెంట్ డైరెక్టర్ ని ఇంతకీ హీరోయిన్ ఎక్కడా ఇది ఆడా మాడా అని డౌట్ వచ్చే పాట అక్కడ ఆపేసినట్టున్నాడు నా ఫ్యాన్స్ అందరికి హాయ్ అబ్బో హాయ్ ఇదేంట్రా ఇప్పుడే ఈయన గేదె నడిచినట్టు అలా నడుస్తుంది మీకు నా అందం చూసి కుళ్ళుకుంటున్నారు ఈ ప్రపంచంలో నా అందానికి పోటీ ఇచ్చేది ఒక్కరే తెలుసా ఎవరా ఒక్కరు అనసూయతో నీకు పోటా చీచీ నాతో అనసూయకు పోటీనా మరి నాతో నాకే పోటీ నాకు నేనే స్టార్టింగ్ ఎక్కువ మాట్లాడితే కట్ చేసి చేస్తా నిన్ను పోటీ ఇది హీరోయిన్ ఏంట్రా దీంతో సినిమా ఎలా తీయాలరా మనకెందుకు సార్ మన డబ్బులు మనకు వస్తాయి మీరు కొంచెం మేకప్ వేసుకొని రండి మేడం ఇదిగోండి పొద్దున్నే ఈ బకెట్ వేసాను వచ్చే ముందు ఈ బకెట్ వేసాను ఇంకెంత వేసుకోవాలి మేకప్ ఓహో ఇన్ని బకెట్ల మేకప్ వేసిన తర్వాతనే ఈ కలర్ వచ్చిందా హీరోయిన్ ఇలా ఉంది హీరో ఎలా ఉంటాడరా వస్తాడు సార్ మన హీరో వస్తున్నాడు సార్ నా లొకేషన్ లో ఎవడరా నువ్వు నేను హీరోని సార్ నువ్వు హీరోనా సార్ నేను సీనియర్ మోస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ సార్ మొన్న లాటరీ జరిగింది సార్ ఆ డబ్బులతో నేను హీరోయిన్ గా లాంచ్ అవుతున్నాను సార్ హీరోయిన్ గా కాదు హీరోగా లాంచ్ అవుతున్నాను సార్ హీరోగా లాంచ్ అవుతున్నాను సార్ నువ్వు లాంచ్ చేయాలంటే నీకు డైలాగ్ కరెక్ట్ రావాలి డైలాగ్ చెప్పొచ్చా సార్ నేను డైలాగ్ పవర్ఫుల్ గా చెప్తాను సార్ ఇది మాకు మచ్చుకోడు చూపెట్టు చూడండి సార్ ఫస్ట్ సినిమా సార్ సుబ్బారావు బయటికి రావాలి సుబ్బారావు బయటికి రావాలి ఎలా ఉన్నాయి సార్ డైలాగ్లు అదిరిపోయి అదిరిపోయింది నేను నీతో ఎలా వర్క్ చేపించుకోవాలో నాకు తెలుసు ఇదిగో డైలాగ్ నేను చెప్తా దాన్ని నువ్వు కరెక్ట్ గా చెప్ సరేనా గాలి వచ్చినా ధూళి వచ్చినా తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా నా వెంట కూడా పీకలేడరా సింగిల్ షాట్ సార్ అంతేనా అంతే సార్ రెడీ కెమెరాస్ ఫ్యాన్స్ ఆన్ యాక్షన్ గాలి వచ్చినా ధూళి వచ్చినా సునామీ వచ్చినా సునామీ సుధాకర్ వచ్చినా నా వెంట కూడా పీకలేడరా 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 ఎలా చెప్పాను సార్ అక్కడ ఏముందిరా పీకడానికి డైలాగ్ ఇరాడికి ప్రాక్టీస్ చేసుకుంటాడు మనం వెళ్ళి లొకేషన్ చూసుకుందాం ఓకే ఆగు నిత్తం ఆ ఆకు వట్ర సుడి సుడి కేకు ఒత్తిస్తే కై ఏంట్రా చదవడము అంటే మా స్కూల్లో ఇంతవరకు చదివారు సార్ అంటే నీకు పొట్ట చీరితే మటన్ ముక్క తప్ప అక్షర ముక్క రాదన్నమాట నేర్చుకుంటా సార్ సరే నువ్వు ప్రాక్టీస్ చేస్తా ఉండు నేను లొకేషన్ చూసుకున్నా ఓకే సార్ సారీ సార్ మీ గొడుగు కిందకి వచ్చేస్తున్నాను సార్ నేను మీ అసిస్టెంట్ సార్ నా అసిస్టెంట్ వా నీకు ఎంత బత్త ఇస్తున్నారు 200 సార్ అయితే 100 నువ్వు పెట్టుకుని 100 నాకు ఇచ్చేసేయి అదేంటి సార్ కమిషన్ దేవుడా ఎక్కడన్నా మనిషి తిన్న ఇస్తారాకు నువ్వు కుక్క నాకుతుంది కుక్క నాకిన ఇస్తారాకు నువ్వు మనుషులు తినడం నిన్నోనే చూసాను రా ఏం డైలాగ్ చెప్పారు సార్ మన సినిమాలో ఇలాంటి డైలాగులు కావాలి సార్ అచ్చా అవును సార్ ఇది యాజ్ ఇట్ ఈస్ చెప్పు యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ చెప్పుకొని కొడతా అదో డైలాగా సార్ చెప్పండి సార్ ఏదన్నా చేస్తాను సార్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సరే నాకు మూడు దొబ్బింది నేను లొకేషన్ చూసుకుని వస్తా లంచ్ బ్రేక్ బ్రేక్ సార్ 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 టోకెన్ ఇస్తా టోకెన్ దేనికి రా లంచ్ చేసుకుంటా సార్ టోకెన్లు అవసరం లేదు రా డైరెక్ట్ వెళ్ళి తినొచ్చు సార్ క్యారేజ్ క్యారివాన్ లో పెట్టాను సార్ తిన్నాక క్యారేజ్ తీసి బయట పెడతానులే ఈడు పనులు కూడా నాకే చెప్తున్నాడు మీరేంటి సార్ పచ్చడి తొక్కు తొక్కు గుడ్డు గుడ్డు ఉందా గుడ్డు ఓకే ఇంకో గుడ్డు సార్ మీరు నాన్ వెజ్ తింటారా తిన్ను వాళ్ళు గుడ్డు వేస్తారు తీసుకొచ్చి చెట్టు కింద ఉంటా రే మనం లొకేషన్ చూసుకుని వద్దాం పదా సార్ ఇలా గుడ్డారు గారిగా తీసుకోండి ఇంకోటి సాయంత్రం కానీ చెకోడీలు సార్ ఆ చెకోడీలు దగ్గర ఇలా తీసుకొని జోబులో పెట్టుకొని గ్యాప్ మధ్యలో పోయి కర్రుం కర్రుం అని తినాలి ఏం నేర్పిస్తున్నావురా కర్రుం కర్రుం ఏంట్రా మీరు తప్పు చెప్తున్నారు సార్ కర్రుం కర్రుం
ఇక్కడ డైలాగ్ నేర్చుకోవడానికి వచ్చావా, కొరం కొరం నేర్చుకోవడానికి వచ్చావా? అరే నువ్వు హీరోరా? సారీ సారీ సారీ. ఇప్పుడు సినిమాలో ఒక సాంగ్ అన్నట్టు, ఈ సాంగ్ లో బాగా డాన్స్ చేయాలి, కానీ నీ వయసు చూస్తే డాన్స్ చేయలేవయ్యా. నా వయసు ఎంత అనుకుంటు సార్? అల్లు అర్జున్ కంటే 2 సంవత్సరాలు పెద్ద, అంతే. అల్లు అర్జున్ కంటేనా, అల్లు రామలింగయ్య గారి కంటేనా? రెడీ మ్యూజిక్. సార్ డ్రాప్ అయ్యారండి సార్, ఫీల్ తగ్గుతుంది సార్. డాన్స్ మ్యూజిక్. ఆపకండి సార్, మీరు ఆపితే ఫీల్ పోతా సార్. సార్ నేను పోతాను సార్. ఫ్లోర్ మూమెంట్ ఉంది ఇప్పుడు, రెడీ మ్యూజిక్. ఛీ, నా మూడు మొత్తం దొబ్బింది. వెళ్ళి లొకేషన్ చూసుకుందాం పద. వాడేంటి ప్రతిసారి లొకేషన్ చూసుకుందాం, లొకేషన్ చూసేద్దాం అంటాడు. ఆ పక్కన ఏముంది? పద ఆ పక్కకి వెళ్దాం పద. ఇదిగో ఏమయ్యా, ఇందులో ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి వేసి అలా దట్టిస్తే ఉప్పు కారం వేస్తే టేస్ట్ అద్దరిపోద్ది. చింతపండు బెల్లం వేస్తే కూడా బాగుంటుంది. బాగుంటుంది సార్. ప్రేమలో పచ్చిపులుసు అంటే ఇదారా? ఆ సినిమానంతా పచ్చిపులు చేసావు కదరా, నిన్ను కొట్టని. సార్ ఒక నిమిషం. సార్ జంటు గెటప్ వేస్తే డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారు సార్? అరే నువ్వు జంటు గెటప్ కాదురా, నువ్వు జంటువే. ఈ గెటప్ మార్చేసి నిన్ను ఒరిజినాలిటీ తీసుకురావడానికి స్కిట్ వేసాను రా, పదా నీ డబ్బులు ఇస్తా. లాస్ట్ పంచ్ మనదైతే చాలా కిక్ ఉంటుంది. ఈ సినిమాలో కానీ ఇప్పుడు కానీ మన హీరో హీరోయిన్ ఎవరి ఛాన్సే లేదు. కానీ అక్కడ తైరా నరసింహారెడ్డి సినిమా జరుగుతుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కావాలంటే అక్కడ పోదాం.